నమస్తే వెల్కమ్ టు LRT న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజన సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి తమ ఇంట్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దీపాలను వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలుతామంటున్నారు వలస కూలీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య స్పష్టం చేశారు కరోనా వైరస్ కట్టడికి అహర్నిశలు పాటుపడుతున్న వైద్య సిబ్బందితో కలిసి సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో దీపాలు వెలిగించిన పోలీసులు రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకోవడానికి గ్రామాలలో తగు ఏర్పాట్లు చేయాలని జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ అన్నారు వేములవాడ అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎంపీపీ బుర్రా వజ్రమ్మ అధ్యక్షతన ప్రత్యేక అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు రైతుల సౌకర్యార్థం ప్రతి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేయాలని సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో తగు ఏర్పాట్లు చేయాలని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు